క్రైస్తలార్డ్, యేసుక్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 1:18. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిన దేవుని కృపని చూచి మన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. క్రీస్తును గురించిన సాక్ష్యము మనలో స్థిరపరచబడినందున ఆయన యందు మనము ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులమైతిమి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసము మనులను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడుగాను మన పట్ల నివసించి ఉన్నాడు. సహోదరులారా, మనలను పిలిచిన పిలుపు చూడుడి. మనలో శరీర రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులను మన దేవుడు పిలవలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. సిలువను గురించిన వార్త నశించు వారికి వెరితనముగా ఉన్నది, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి, దేవుని ఆత్మ మనలో నివసించుచున్నది. జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడి వెరితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున సువార్త ప్రకటనయు వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మనము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్యుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. దేవుని బలహీనత మనుష్యుల బలము కంటే బలమైనది. సహోదరులారా, మనలను పిలిచిన మన దేవుడు మనులను ఏర్పరచుకొని ఉన్నాడు. అది గ్రహించిన వారమై ఆయనలో నివసించదము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. సమస్త ఆశీర్వాదములు దేవుని ద్వారా మీకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.